వేదానుద్ధరతి జగన్నివహతి భూగోళముద్భిద్భ్రతి దైత్యాన్ ధారయతి బలిం చలయతి క్షత్రక్షయం కుర్వతి పౌరస్త్యం జయతి హలం కలయతి కారుణ్యమాతన్వతి మ్లేచ్ఛాన్ మూర్ఛయతి దశాకృతిమతి కృష్ణాయ తుభ్యం నమః. వరవైకుంఠము సారసాకరము దివ్య స్వర్ణ శాలంక గోపుర హర్మ్యామృతమైన తద్భవన అంభోజంబు తన్మందిరంతర విభ్రాజిత భోగి కర్ణిక తదుద్యద్భోగ పర్యంకమందు ఇరవందను వశీయించు మాధవుడు తానేపారు భృంగాకృతిన్. అక్కడ వైకుంఠంలో ఏ విధంగా శ్వేతద్వీపము, ఆ శ్వేతద్వీపం మధ్యలో వైకుంఠము, ఆ వైకుంఠం మధ్యలో తన అంతఃపురము రాచనగరు ఉంటుందో అదే నమూనాతో ద్వారకానగం అనే పేరుతో ఈ సముద్రంలో నిర్మించాడు ఆ నగరాన్ని విశ్వకర్మ. అక్కడ ఒక సుముహూర్తంలో తన బంధుమిత్రులతో అన్నగారితో తల్లిదండ్రులతో గృహప్రవేశం చేశాడు, అంతఃపుర ప్రవేశం చేశాడు కృష్ణ భగవానుడు. అఖిలంబు మృంగి మాయా శిశుమూర్తి అయి లీనమై తన ఇచ్చ తెలియాడే. శృతిచోరుపై కింకచూపి మీనాకారమింపాల తరివోవ ఈదులాడే. అమృతంబు నెపమున అచలంబు లోవైచి తనయోపు కొలదుల త్రచ్చియాడే. సృష్ట్యాది నుంచి కూడా శ్రీమన్నారాయణుడు సముద్రాన్ని కేంద్రంగా చేసుకొని తన లీలావిభూతి ప్రదర్శించాడని దేవతలు భావిస్తూ ఉన్నారు. ద్వారకా నగరంలో అంతఃప్రవేశం చేసినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క వైభవాన్ని చూడడానికి వచ్చినటువంటి దేవతలు బ్రహ్మాదులంతా కూడా ఇలా అనుకున్నారట. అఖిలమ్ము మృంగి, ఈ సృష్టి పూర్తిగా నశించిపోయినప్పుడు కూడా, జలప్రలయం సంభవించినప్పుడు కూడా ఒక మర్రి ఆకుపై శిశురూపంలో తేలియాడుతూ అఖిలమ్ము మృంగి మాయా శిశుమూర్తి అయి లీలమై తరయచ్చ తేలియాడి అప్పుడు ఈ సముద్రంలో తేలాడుతూ కనిపించాడు. శృతిచోరుపై కెంకచూపి మీనాకార వింపాల తనివోవ ఈదురాడే. వేదాలు రక్షించాలనే నెపంతో, ఆ వేదాలు దొంగిలించినటువంటి రాక్షసుని సంహరించాలనే నెపంతో ఆయన మత్స్యావతారం ధరించి యథేచ్ఛగా ఈదురాడాడట ఆ సముద్రంలో. మీనాకార వింపోర తనివోవ ఈదురాడే. అలా కాకుండా అమృతంబు నెపమున అచలంబు లోవయించి తనయోపు కొలదుల త్రచ్చియాడే. అమృతాన్ని దేవతలకు ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఆయన మళ్ళీ కూర్మావతారం ధరించి ఈ సముద్రంలో ఉండి పర్వతాన్ని మోచి భరించి ధర్మ సంరక్షణ చేస్తూ అప్పుడు ఈ సముద్రాన్ని కేంద్రంగా ఎంచుకున్నాడు. ఎప్పుడూ పాయకున్నట్టు ఉన్నాడు. ఏ అవతారం ధరించినా కానీ ఏదో విధంగా ఈ సముద్రాన్ని కేంద్రబిందువుగా చేసుకుని లీలాభూతి ప్రదర్శించే ఒక విన్యాసం ఈ దేవదేవునిలో ఉన్నది. ఎప్పుడు పాయకున్నట్టి వాడు ఇందు ఈ ముకుందుడు అబ్ధీంద్రుపై ఎంత కూర్మిగలదు. అఖిల జగదీశ్వరునికింత అనుగలముగా ఏమి తపమరించినో ఈ పయోధి. ఇప్పుడు ఈ ద్వారకా నగరాన్ని కూడా సముద్రంలో నిర్మించుకున్నాడు. మరి అలా నిర్మించుకోవడంలో ఆయన యొక్క ఆంతర్యం ఏమిటో, మరి ఆ సముద్రుని యొక్క కుమార్తె లక్ష్మీదేవి పట్టపురాణి కాబట్టి ఆమెను వరించబోతున్నాడేమో, ఇది ఒకడేళ ఈ జగములిన్నీ చిన్న కన్న తల్లి బల్లిదుడుగు శివరి పేరురము లీలమయ్యిన తన ఆట ఇల్లుగా ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవిని పరిగ్రహించే నెపంతో, ఆలోచనతో, భవిష్యత్ ప్రణాళికతో దేవదేవుడైనటువంటి కృష్ణుడు ఇలా ఈ ద్వారకా నగరంలో గృహ నిర్మాణం చేసుకున్నాడేమో అని దేవతలంతా కూడా భావించారట. అలా భావిస్తూ ఉండగా, అలా సంకీర్తనం చేస్తూ ఉండగా కృష్ణ భగవానుడు వైభవోపేతమైనటువంటి ఆ విన్యాసంతో సుముహూర్తంలో మహర్షుల యొక్క ఆదేశంతో ఆ ద్వారకా నగర ప్రవేశం చేశాడు. ద్వారకా నగర ప్రవేశం చేశాడు కాబట్టి ఇప్పుడు జరాసంధుడు గిరివ్రజము అనే పక్షణం నుంచి వచ్చి ఈ ద్వారకా నగరంపై దండెత్తాలంటే దూరం, అందూరం సైన్యం నడిపించుకొని రాలేడు. మరి అందు ఆ దండయాత్ర యొక్క ఉధృతి కొంత తగ్గింది ద్వారకా నగరానికి వచ్చిన తర్వాత. అంటే తానే యుద్ధంలో సంహరించగలడు ఈ జరాసంధుణ్ణి, కానీ అది ఆయన వ్యూహం కాదు. ఎవరెవరిని ఎవరి చేత సంహరింపజేయాలో అది కృష్ణుని యొక్క వ్యూహంలో ఉన్నది. జరాసంధుణ్ణి సంహరించడానికి పుట్టి ఉన్నటువంటి వాడు భీముడు. రాజసూయయాగం నిర్వహించాలనే నిమిషతో అలా భీముణ్ణి తీసుకెళ్ళి గిరివ్రజమనే పట్టణంలో
మరి ప్రవేశద్వారం మహద్వారంలో పోకుండా వేరే దారిలో వెనకదారిలో వచ్చి జరాసంధుని యుద్ధానికి ప్రేరేపించి ద్వంద్వ యుద్ధంలో భీమునిది పైచేయి అనిపించి అలా సంహరింపజేశాడు. జనసంత్రాసకరుణ్ మహోద్ధతు జరాసంధున్ హరిప్రేరణంబున భంజించే ప్రభంజనాత్మజుడు భూభుగ్భీరుడన్ తన్ నిరోధన నిర్ముక్తుల చేసే ధర్మనందను సామ్రాజ్యము పూజ్యమయ్యను. రాజసూయాగాన్ని చేయబోతున్నాడు కాబట్టి అలా ఆ రాజసూయాగానికి ముందే ధర్మరాజు యొక్క చక్రవర్తిత్వాన్ని ఆక్షేపించే అవకాశం ఉన్నటువంటి వాడు చంపించేశాడు కృష్ణుడు. అలా ఈ జరాసంధుని చంపించాడు. చంపించి వాడెంత భయంకరుడంటే భైరవోపాసన చేస్తాడు ఆ జరాసంధుడు. ఆ భైరవోపాసన ఎలా చేస్తాడంటే రాజును బలిస్తాడు. పిలుకుర పట్టిచ్చి చెరబట్టి గిరివృజవన్ పురంబులో భైరవ పూజ వనర్చు నుగ్రుడై భైరవ పూజ చేస్తాడు. అలా ఎందరో రాజుల్ని భైరవునికి బలిస్తే ఆయనకు చక్రవర్తిత్వం లభిస్తుందని రారాజైపోతాడని ఏదో ఆయనకు విశ్వాసం ఉండొచ్చు. అలాగా ఎందరో చక్రవర్తిని చెరబట్టాడు, ఆయన కారాగారంలో బంధించాడు. అంటే వీళ్ళందరినీ ఒక్కసారిగా బలి ఇవ్వాలనే సంకల్పం ఉంది ఆయనకి. అలా బలి ఇచ్చే సంకల్పం నెరవేరకుండానే కృష్ణుడు భీముని చేత జరాసంధుని చంపించేశాడు. చంపించి కారాగారంలో ఉన్న రాజులందరినీ కూడా విడిపించాడు. వాళ్ళు బంధ విముక్తులైనారు, కృష్ణుని పాదాల పైన పడ్డారు. పరమాత్మ నీ వల్ల మేము బంధ విముక్తులమైనాము అని అప్పుడు కృష్ణుడు ఆదేశించాడు. పాండవులకు ఇంద్రప్రస్థాన్ని ఇచ్చాడు ధృతరాష్ట్రుడు. కానీ ఇంద్రప్రస్థాన్ని కేంద్రంగా చేసుకొని ఆ భూభాగాన్ని పరిపాలించవచ్చు తప్ప వారికి సామంతరాజులు లేరు. ప్రతి సంవత్సరం కప్పం కట్టే సామంతరాజులంతా హస్తినాపురానికే కడతారు వాళ్ళు, ఇక్కడ కట్టరు వాళ్ళు. అలా ఉంటే మరి ఎలాగా, ధర్మరాజు కూడా కొంతమంది సామంతరాజులు ఉండాలి కదా. ఈ జరాసంధుని చేత బంధ విముక్తులైనటువంటి చక్రవర్తులందరినీ కృష్ణుడు ఆదేశించాడు, మీరందరూ ధర్మరాజుకు విధేయులై సామంతరాజులు కండి అని. ఆ విధంగా ధర్మరాజుకు కూడా ధర్మనందన సామ్రాజ్యం పూజ్యమయ్యే అప్పుడు ధర్మరాజుని సామ్రాజ్యం విస్తరించింది. ఆయనకు కూడా సామంతరాజులు వచ్చారు, కప్పం చెల్లించే రాజులు వచ్చారు. ఒక మహారాజు గారికి ఎప్పుడు వైభవం పూర్తిగా ఉంటుందంటే ఆయన దాసదాసీ జనాలు, భృత్యామర్చ పరివార వర్గాలు, సామంతులు, దండనాథులు, దైవారికులు వీళ్ళంతా ఉన్నప్పుడే ఉంటుంది. ఇప్పుడు ఆ పరివారమంతా ధర్మరాజు కూడా చేకూరింది అంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క వ్యూహం చేత అలా చేకూరింది. ఇప్పుడు ధర్మరాజు చక్రవర్తులకే చక్రవర్తి, ఆయన కూడా చాలామంది చక్రవర్తులకు చక్రవర్తి. అలా జరాసంధుని సంహరింపజేశాడు. ఇక ఈ కాలయవనుడు ఒకడు ఉన్నాడు, వీడు రాజ్యాలు జయించుకుంటూ జయించుకుంటూ వచ్చాడు. మరి అక్కడ తెలుసుకున్నాడు ఇప్పుడు కృష్ణుడు ద్వారకానగరంలో ఉన్నాడు కోటలో అని. వచ్చాడు, యుద్ధభేరి మ్రోగించాడు. యుద్ధభేరి మ్రోగిస్తూ ఉంటే లోపల నుంచి ఎవరు రావడం లేదు. యుద్ధభేరి ఎవరైనా వీరుడొచ్చి మ్రోగించారు అంటే కోటలో ఉండే రాజులొచ్చి యుద్ధం చేయాలి, అది క్షత్రధర్మము. వీడు కాలయవనుడు యుద్ధభేరి మ్రోగిస్తూనే ఉన్నాడు, ఎవరూ రాలేదు. ఒకరోజు గడిచింది, రెండు రోజులు గడిచింది, మూడో రోజు రాకపోతే తన భయంకర సైన్యంతో అపార సేనా వాహినితో తానే కోటలో ప్రవేశించే ప్రయత్నం చేసే వ్యూహంలో ఉన్నాడు ఈ రాక్షసుడు కాలయవనుడు. మళ్ళీ మూడో రోజు ఉదయం యుద్ధభేరి మ్రోగించాడు. అప్పుడు ఎవరూ లేకుండా కృష్ణుడు ఒక్కడే వచ్చాడు బయటికి. దూరం నుంచి కాలయవనుడు చూస్తూ ఉన్నాడు. నారద మహర్షి చెప్పాడు ఎలా ఉంటాడు ఆ కృష్ణుడు అంటే ఆయన శరీరం నల్లగా ఉంటుంది, జీమూత ఛాయ కలిగి ఉంటుంది. అంటే ఇక వర్షింపడానికి సిద్ధంగా ఉన్నటువంటి మేఘం ఏ రంగులో ఉంటుందో కారుమబ్బుగా అటువంటి శరీర ఛాయ కలిగిన వాడై ఉంటాడు. ఆయన కన్నులు ఇలా ఉంటాయి, ఆయన చెక్కిళ్ళు ఇలా ఉంటాయి అని వర్ణించి చెప్పాడు. వనజాతాక్షుడు, సింహమధ్యుడు అన్నీ పోల్చుకున్నాడు ఈ రాక్షసుడు. నారద మహర్షి చెప్పినట్టుగా విశాలమైనటువంటి పద్మపత్రముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, సింహం వంటి నడుము కలిగినటువంటి వాడు, వనమాలాధరుడు, ఆయన ఒక వనమాల ధరించి ఉంటాడు. అన్ని చిహ్నాలు పోల్చుకొని ఈతడ ముని సూచించిన వీరుడు. తప్పకుండా ఆ మునిశ్రేష్ఠుడైనటువంటి నారద మహర్షి చెప్పినవాడు వీడే, అయినా ఒక్కడే వస్తున్నాడే. కరిసంఘంబులు లేవు, లేవు తురలోహంబుల్, యోధవ్రాతములు పరిసర్పింపవు, రారు సూరులు,
ధనుర్బాణాసు ముఖ్యాయుధోత్కరమును పట్టాడు. చేతిలో ఆయుధాలు లేవు, పరివారం లేదు, ఒక్కడే అలా వస్తున్నాడే. చేతిలో పిల్లని గురువు ఏదో పట్టుకున్నాడు, వేణువు ఒకటి పట్టుకున్నాడు, వేణువుతో యుద్ధం చేస్తాడా? ఇటువంటి వాడు నాతో యుద్ధం ఏం చేయగలడు వీడు? ఆయన నా దగ్గరికి వస్తున్నాడే అని, సరే వస్తే ఏం చేస్తాడో చూద్దామని ఈ రాక్షసుడు నిలుచుకోనున్నాడు. అల్లంత దూరానికి వచ్చాడు కృష్ణుడు. రాక్షసుని చూసి పరుగెత్తి పోతున్నట్టుగా, భయభ్రాతలతో పరుగెత్తున్నట్టుగా నటించి పరుగు తీశాడు. అరే, నన్ను చూసిన వెంటనే వీడు పరుగు తీస్తున్నాడే భీరు, ఇటువంటి వాడాతో యుద్ధం చేస్తాడని, ఇటువంటి వాడితో యుద్ధం చేయడానికి పరివారం ఎందుకు, సైన్యం ఎందుకు, నేను ఒకటే చాలు అని వెంటనే బయలుదేరాడు కాలయవనుడు. కృష్ణుడు చిక్కినట్టే దక్కినట్టే చిక్కినట్టే దక్కినట్టే పోతూ 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 ఎక్కడో ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. వీడు తరుముకుంటూ వెళ్ళాడు ఈ కాలయవనుడు కూడా. అలా వెళ్ళి 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 ఎక్కడో ఒక చోట కనిపించకుండా పోయి ఒక గుహలో దూరాడు కృష్ణుడు. ఆ గుహలో దూరే దృశ్యాన్ని చూస్తున్నాడు ఈ రాక్షసుడు కాలయవనుడు. అరే, నీవు గుహలో దూరేంత మాత్రం తప్పించుకోగలవా అని ఈయన కూడా గుహలోకి వెళ్ళాడు. అదే కృష్ణుడి యొక్క వ్యూహం. ఆ వ్యూహంతో ఎవరో ఒక వ్యక్తి ముసుగుదని పండుకోనున్నాడు ఆ గుహలో, జాడ తెలియడం లేదు. ఆ వ్యక్తి కృష్ణుడే అనుకున్నాడు ఈ రాక్షసుడు కాలయవనుడు. అనుకుని వెళ్ళి కాలితో తన్నాడు, పైకి లెమ్మన్నాడు, భయంకరంగా అరిచాడు. ఆయన కృష్ణుడు కాదు, ముచుకుందుడు అనే మహర్షి. త్రేతాయుగం నుంచి కూడా తపస్సు చేస్తున్నాడు. అక్కడ త్రేతాయుగంలో సూర్యవంశం చక్రవర్తులకు చెందినటువంటి వాడు, ఆ పరంపరకు చెందినవాడు. దేవేంద్రాదులు రాక్షసులతో జరిగిన యుద్ధంలో పాల్గొనడానికి అమరావతి పట్టడానికి వెళ్ళి అలా ఎంతో కాలం గడిచిపోయి మళ్ళీ వచ్చి భూలోకానికి తాను తపస్సులో మునిగిపోయాడు ఆయన. ఆ తపస్సులో మునిగినటువంటి ఒకప్పుడు చక్రవర్తినే ఇప్పుడు మహర్షి ఆయన, భాగవతోత్తముడు. ఆయన ధ్యానంలో ఉన్నాడు. ఆ ధ్యాన యోగాన్ని భగ్నం చేశాడు ఈ రాక్షసుడు. వెంటనే మేలుకున్నటువంటి ఆ ధ్యాన సమాధి నుంచి మేలుకాంచినటువంటి ఆ ముచుకుంద మహర్షి తీవ్రమైనటువంటి తన కోపాగ్ని జ్వాలలతో ఆ రాక్షసుని చూచినాడు. ఆ ముచుకుందుని యొక్క నేత్రముల నుండి యోగాగ్ని జ్వాలలు ప్రజ్వలిల్లి ప్రజ్వలిల్లి బయలుదేరి ఆ మంటలలో ఈ రాక్షసుడు పూర్తిగా కాలిపోయి భస్మమైపోయాడు, పిడికెడ్డి బూడిదైపోయాడు. అప్పుడు ఆ గుహలో పక్కన దాగి ఉన్నటువంటి కృష్ణుడు ఇవన్నీ చూస్తున్నాడు. అంటే వాడి మరణం ఆ విధంగా నిర్ణయించున్నాడు బ్రహ్మ. అది తనను అంగీకరించాలి, ఎవరిని ఎలా రసింపచేయాలో అలా రసింపచేయాలి. అది కృష్ణ భగవానుని యొక్క వ్యూహం. అలా ఆ రాక్షసుని యొక్క అంతు చూచి తాను వచ్చాడు కృష్ణుడు. అలా రంగప్రవేశం చేసిన వెంటనే ఒక పెద్ద వెలుగు వచ్చిందట ఆ గుహలోనికి. ఇంత వెలుగు ఇంత కాంతి ఎలా వస్తూ ఉంది, నేనేం దీపాలు వెలిగించలేదే, ఎవడో ఒకడు వచ్చాడు మా భస్మం అయిపోయాడు వాడు, మరి ఇంకెవడో ఒక ఆయన వచ్చాడు వెలుగుతుంది గుహంతా. శశివు, ఇంద్రుడవు, విభావసుడవు, చండ ప్రభారాశివు, శశి చూడామణివు, ఎవరినైనా నువ్వు సూర్యుడివా, చంద్రుడివా, పరమశివుడివా, చతుర్ముఖ బ్రహ్మవా, అగ్నిదేవుడవా, మరి దిశరున్ మిన్నును అంతా నిండిపోతూ ఉంది నీ తేజము, నీ తేజస్సుతో ఈ గుహ వెలుగుతూ ఉంది, నువ్వు ఎవరినాయనా అని అడిగాడు. అప్పుడు చెప్పాడు కృష్ణ భగవానుడు, నేను ద్వారకానగర వాసిని శ్రీకృష్ణుణ్ణి అని చెప్పాడు. తాను ఎవరినైతే రోజూ ధ్యానంలో చూస్తూ ఉన్నాడో, తాపసోత్తముల చింతా సౌధములలోన దీపించు సుజ్ఞాన దీపమితడు, జరహి కన్యాపంగ లలితేక్షణములలో కలసి మెరుగుచునున్న కజ్జలంబితడు, జలజాసరుని వదన జలజమధ్యమునందు అలర విలువడిన పరమామృతంబితడు. అటువంటి వాడా కృష్ణుడు అని గ్రహించాడు ముచుకుందుడు. అయ్యా, నేను ధ్యాన యోగంలో ఎవరినైతే సాక్షాత్కరింపజేసుకుంటున్నానో, ప్రతిరోజు ఏ దేవదేవుని యొక్క దివ్యమంగళమూర్తిని ఉపాసిస్తున్నానో, ఆ దివ్యమంగళమూర్తి నీవే, ఈనాడు నా కనులు ఎదుట సాక్షాత్కరించావని పాదాలపై పడ్డాడు. అలా ఆ ముచుకుందునికి మోక్ష సామ్రాజ్యాన్ని అలంకరింపజేసి అనుగ్రహించి తాను మళ్ళీ ద్వారకా నగరానికి తిరిగి వచ్చాడు కృష్ణ భగవానుడు.